అది మూడు పూటలు అన్నదానం చేస్తూ ఒక ఇంట్లో కూడా ఆ స్టవ్ వెలిగించకుండా ఇక్కడే అన్నదానం చేస్తూ ఈరోజు వినాయక చవితి సందర్భంగా మేము అష్టలక్ష్ములను పెట్టినాము. ప్రతి సంవత్సరము ఇలాగా చేస్తున్నాము. చాలా బాగా మా యూనిట్ తరపున, మదనపల్లి రోడ్డు యూనిట్ తరపున అందరూ ఇంటింటికి ప్రతి ఒక్కరు సమయస్ఫూర్తితో ఈ కార్యక్రమం నిర్వహించినాము. దానికి మన చైర్మన్ గారు మురళీకృష్ణ గారు, పవిత్ర అమ్మగారు వాళ్ళందరూ వచ్చినారు. ఈ కార్యక్రమం జయప్రదం చేసినాము. మా యూనిట్ తరపున మా పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు చాలా కష్టపడి 7 రోజులు అన్నదాన కార్యక్రమం, ప్రతి పూట 7 రోజులు ఈ కార్యక్రమం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించినాము. మా పిల్లలు, మా యూనిట్ పిల్లలు, యూత్ తరపున వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి ఒక్కరికి, పెద్దలకి, చిన్నలకి, పిల్లలకి, పెద్దలకి, అందరికీ ధన్యవాదాలు. గణపతి గణపతి బప్ప జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప గణపతి బప్ప. ఇక్కడ ప్రతి 8 సంవత్సరాల నుండి మేము వినాయక చవితి జరుపుకుంటున్నాము. ప్రతి కుటుంబము మదనపల్లి రోడ్లో ఉండే వాళ్ళు కుల మత వర్గ వర్ణ విచక్షణ లేకుండా అందరూ సమానంగా 7 రోజులు అవలీలగా జరుపుకుంటున్నాము వినాయక చవితి. అది మూడు పూటలు అన్నదానం చేస్తూ ఒక ఇంట్లో కూడా ఆ స్టవ్ వెలిగించకుండా ఇక్కడే అన్నదానం చేస్తూ వినాయక చవితి ఘనంగా జరుపుకుంటున్నాము. దీనికి సహకరించిన మన మున్సిపల్ చైర్మన్ మురళీకృష్ణ గారికి, మన అలాగే మన మదనపల్లి రోడ్లో ఉన్న ప్రజలందరికీ మన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. నమస్కారం. లాస్ట్ 3 సంవత్సరాల నుండి అమ్మవార్లు ఇలా అష్టలక్ష్ములు పెట్టి ఇదే విధంగా రాబోయే సంవత్సరంలో ఇదే విధంగా చేసుకుంటామని మనం చేసుకుంటున్నాము. గత 10 ఏళ్ళ నుంచి ఈ పరికరంలో వినాయక చవితి జరుపుతున్నాము.
ఈ దీని కష్టపడేదానికంతా మా పిల్లవాళ్ళు చాలా కష్టపడ్డారు. యూత్ మతము ఇతను వీళ్ళు కన్నా లేకపోతే మేమేమీ చేయలేము. మా వార్డు నెంబర్ మురళీకృష్ణ, మా చైర్మన్ మేడం పవిత్ర మేడం గారు మాకు అన్నిటికి సహకరించినారు. మేము ఆ మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము ఈ పండగ ఇదిగా చాలా ఖుషితో జరుపుకుంటున్నాము. అష్టలక్ష్మి నిర్వహించి బాగా చేస్తున్నాము. సంవత్సరం ఇలాగే జరపాలని కోరుకుంటున్నాము. నమస్కారం చెప్తున్నాము. మేము కొలంనేర్ యూత్. మాకి మా రాజేశ్వర లేనిది మేమేమి చేసిండే వాళ్ళమే కాదు, మా యూత్ అంతా మా బలం. ఈ ఒక ఎవ్రీ 3 ఇయర్స్ గా మేము ఇలాగే జరుపుతున్నాము. ఈరోజు ప్రతి దేవుళ్ళకి మేము చాలా రుణపడి ఉంటాము, ఎందుకంటే మాకు ఇలా జరిపించినందుకు. దేవుడు అన్ని అందరికీ బాగా చూడాలని కోరుకుంటున్నాము. మా యూత్ అందరూ బాగుండాలా, మా వీధిలో అందరూ ప్రతి ఇయర్ ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటాము. జై యూత్, జై ఆంటీ, జై అంకుల్. పెద్దవాళ్ళు ప్రతి ఇయర్ ఇలా ఘనంగా మాకు ఈ గణేష్ చతుర్థి జరిపించడం చాలా సంతోషంగా ఉంది. ఇలానే ప్రతి ఇయర్ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే, గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప. పోలేదా ఇప్పుడు? రాజేశ్వర చాలా ధన్యవాదాలు. ఆయన